ఉన్న గవర్నమెంటే కొనసాగింది. సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి రెండు గుర్తులు రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఉమ్మడి కూటమిలో వీళ్ళందరూ కలిసిపోయారు కాబట్టి ఒక పక్క సైకిల్ ఒక పక్క ఫ్యాన్. ఈసారి మీ గుర్తు మీకు క్లారిటీగా ఉన్నాయా, ఇక్కడ ఏం గుర్తులు ఉన్నాయి? ఫ్యాన్ గుర్తు. ఓకే, సో రేపు రాష్ట్రంలో వచ్చే ప్రభుత్వం ఏదంటారు? జగన్ సారే రావాలని కోరుకుంటున్నా. ఆయన పెట్టిన సంక్షేమ పథకాల్లో ఎంతవరకు మీకు లబ్ధి చేయలేదు? మాకు చాలా వరకు లబ్ధి చెప్పి. ఓకే, మా మేడంగా చూసుకున్నట్లయితే ఈ పిల్లలకి విద్యా దీవెన అని కానీ అమ్మఒడి అని కానీ ఎంతవరకు బాగా ఉపయోగపడ్డాయి? అన్నీ బాగానే వచ్చినాయండి, నాకు మహిళా మండలం తరఫున కానీ అన్నీ బాగానే వచ్చినాయి. ఓకే, ఇప్పుడు 45 సంవత్సరాలు దాటిన 18,000 అన్నారు, అవన్నీ అవి కూడా వచ్చినాయి. అవి కూడా పడట, అవి మాకు కూడా అట్లా వచ్చేవాళ్ళకి వచ్చినాయి. ఓకే, అయినా బాగానే చూశారు గవర్నమెంట్. మేడం మరి చూసుకుంటే కొంతమంది ఏమంటున్నారంటే కరెంటు బిల్లులు కానీ ఛార్జీలు కానీ పెరిగిపోయింది. మేము చేసుకునేది తప్పదు, కరెంటు బిల్లు ఇవన్నీ కట్టుకోవాల్సింది తప్పదు, ఇవన్నీ మామూలే సార్. ఓకే, కాకపోతే గవర్నమెంట్ మాత్రం బాగానే హెల్ప్ చేశారు మాకు. చిన్న సన్నకారు వ్యాపారస్తులకి చేయూత అన్నారు, ఏమన్నా అందని అందని. ఓకే మేడం గారు, మరి చూసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సింగనగర్ రావడం జరిగింది, బస్సు యాత్రలో ఉండగా ఆకతాయి అనే అతను రాయితో కొట్టడం జరిగింది. సార్ పాపం దీన్ని ఎలా చూడాలి అంటే ఒక ఆకతాయి చేస్తా అంటారు, కుట్ర ఏదో వాళ్ళు కమ్మోరే కట్టు కుట్ర పొంది కొట్టుంటారు. వేరే కాస్ట్ వాళ్ళకి ఎవరికి ఎలాంటి తేడా లేదు. ఓకే, మరి అంత బాగానే ఉంది. ఓకే మేడం గారు, మరి చూసుకుంటే ఒక పక్క ఈయన 150 స్థానాలు నాయే అంటున్నారు, ఈసారి గెలిచేది నేనే అంటున్నారు, పేదలు నా వైపే ఉన్నారంటారు, మాట నిజమేనంట? నిజమేనండి, జగన్ సారే వస్తారు. ఓకే, సో ఏపీ సీఎం నెక్స్ట్? జగన్ సారే వస్తారు, ఆ పార్టీ వచ్చిందండి. మొత్తం బాగానే జరిగినాయి, గవర్నమెంట్ మాత్రం బాగానే చెప్పింది సార్. శుభ్రంగా చక్కగా ఎటయానికి ఏం కావాలో ఇవన్నీ తీసుకొచ్చి మాకు అందించారు, పింఛన్ ఇవని ఇవన్నీ అని బాగానే అందించారు సార్. అంతా బాగానే జరిగింది, గవర్నమెంట్ బాగానే చూసుకున్నారు. సో సీఎంగా మళ్ళీ మళ్ళీ సారే రావాలి, జగన్ సారే రావాలి. సో ఏపీలో మళ్ళీ వీయబోయే గాలి ఫ్యాన్ అంటారు, సైకిల్ అంటారు? ఫ్యానే. రైట్.